హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం చూడబోయేది ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ అండి. ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్తో సాంబార్ ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దామండి. ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ అనేది మనం ఇలా తయారు చేసుకొని ఎయిర్టైట్ కంటైనర్లో పెడితే ఒక 3 నెలల వరకు కూడా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ నిల్వ ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, ముందు సాంబార్ మిక్స్ తయారు చేయడం చూద్దాము. కాయ మినపప్పు, మెంతులు, లవంగాలు, మిరియాలు, యాలకులు, ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర. ఎండుమిర్చి కారానికి తగ్గట్టుగా తీసుకోవాలి. పప్పు, కందిపప్పు తీసుకున్నాను. 4 టేబుల్ స్పూన్లు పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు వలన చిక్కదనం వస్తుందండి చారుకి, అంతేకాకుండా కమ్మకాయ కూడా ఉంటుంది. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. కారానికి సరిపడినంత ఎండుమిర్చి తీసుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ కూడా అలాగే తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కందిపప్పు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ముందుగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పెసరపప్పు త్వరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి దాన్ని మధ్యలో యాడ్ చేసుకోవాలి. ఈ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఎండుమిర్చి వేయించుకోవాలి. వేగిన తర్వాత దీన్ని కూడా వేరే ప్లేట్లో తీసుకొని ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి అన్నీ. ఉదాన తర్వాత ఒకటి యాడ్ చేసి సాయమినపప్పు, లవంగాలు, ధనియాలు, మెంతులు అన్నీ ఉదాన తర్వాత ఒకటి వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుండగా చివరిలో కరివేపాకు, చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో సరిపడినంత ఉప్పు వేసుకొని చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు దీంతో సాంబార్ ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము. ఈ పౌడర్ రెడీగా ఉంటే 10 నిమిషాల్లో సాంబార్ తయారవుతుందండి. పప్పు ఉడికించుకోవటం, దాన్ని గ్రైండ్ చేసుకోవటం వంటి పనులు ఏమీ లేకుండా ఈజీగా సాంబార్ రెడీ చేసేసుకోవచ్చండి ఈ పౌడర్ కనుక ఉంటే. సాంబార్ చేయడానికి కట్ చేసిన క్యారెట్ ములక్కాడ ముక్కలు, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, వంకాయ ముక్కలు, బెండకాయి, దొండకాయి, ఇంకా ఏదైనా మనకి అందుబాటులో ఉన్న కూరగాయలు తీసుకోవచ్చండి. ఇవే తీసుకోవాలని ఏమీ లేదు. స్టవ్ ఆన్ చేసి పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దానిలో పసుపు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక చిటికెడు ఇంగువ వేసి తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత దీనిలో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని దీనిలో కొత్తిమీర, పుదీనా రబ్బలతో పాటుగా వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే సాంబార్లో చాలా టేస్ట్గా ఉంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని ముక్కలు మగ్గిన తర్వాత దీనిలో సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి.
మనం చారుకి ఎన్నైతే కావాలనుకుంటున్నామో అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ముక్కలు బాగా ఉడికే వరకు ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఒకసారి బాయిల్ అవటం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు దానిలో ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ యాడ్ చేసుకోవాలండి. చిక్కదనాన్ని చూసుకుని దాన్ని బట్టి పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న దానికి ఒక 4 టేబుల్ స్పూన్స్ సరిపోతుందని పిచ్చి 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. మీరు చూసుకుని యాడ్ చేసుకోండి. సరే బాగా మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత కొంతసేపటికి ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. పులుపు అనేది పౌడర్లోనే ఉంటుంది కాబట్టి అవసరం లేదు. కారం కనుక మీకు తక్కువగా అనిపిస్తే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మరిగిన తర్వాత ఒకసారి ముక్కలు ఉడికినాయి అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ముక్కలు ఉడికితే సాంబార్ రెడీ అయినట్లేనండి. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, దేనిలోకైనా బాగుంటుందండి. రైస్లో కూడా చాలా బాగుంటుంది. హెవీగా కూడా అనిపించదండి దీన్ని తీసుకుంటే. మార్నింగ్ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి ఈజీగా ఉంటుందండి చేసుకోవటం. తక్కువ టైంలోనే దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.